ఎంత బాగుందండి, మంచి స్మెల్ వస్తుంది సార్. ఎంత బాగుందో వేడి వేడి. ఇదిగోండి ఈ కొబ్బరి పాలు వేసి చికెన్ చేయడం వల్ల అబ్బా ఇంకా చెప్పక్కర్లేదండి, అంత అద్భుతంగా ఉంటుందన్నమాట టేస్ట్. ఈ కేక్ కట్ చేయడానికి ఒక చీఫ్ గెస్ట్ వస్తున్నారండి. ఇదిగోండి మా చీఫ్ గెస్ట్ గారు. ఓహో, వీరేనా? వీరేనా వారు మా చిన్న చిట్టి మనవడు అనమాట. ఇప్పుడు మీరు కట్ చేస్తారనమాట కేక్, ఓకే అండి? మా వారు వీడియోలోకి అడుగు పెట్టిన తర్వాత, ఎంటర్ అయిన తర్వాత నా ఛానల్ బాగుంది. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. ఈరోజు ఒక చక్కని స్పెషల్ డే అనమాట, ఎందుకంటే మేము 50,000 సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్నామండి. 50,000 సబ్స్క్రైబర్స్ 50,000 సబ్స్క్రైబర్స్ నిజంగా చాలా గ్రేట్, ఎందుకంటే మమ్మల్ని 50,000 మంది అభిమానించి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నిజంగా గ్రేట్ అండి. చాలా సంతోషం, చాలా సంతోషం. సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్స్, థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా వీడియోస్ చూసి మమ్మల్ని మెచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే అది చాలా ఇష్టంతో చేసుకుని ఉంటారు, మాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. అలాగే ఇంకా 1,00,000 దాటాలని, ఇంకా మేము ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఇద్దరం కూడా చాలా కష్టపడి చేస్తున్నామండి వీడియోలు. వీడియోస్ చేయడం అంటే చాలా కష్టమైన పని అండి. వీడియోస్ తీయాలి, మళ్ళీ ఎక్కడాన్ని సర్దుకోవడం, మళ్ళీ సర్ది వచ్చిందా లేదా అని, మీకు కరెక్ట్గా చేయగలుగుతున్నామా లేదా అని, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ మళ్ళీ ఎడిటింగ్లో కూడా చాలా జాగ్రత్తగా ఎడిటింగ్ చేసుకుంటూ మీ మాకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అలాగే చూసి మీకు కూడా నచ్చే విధంగా చేయాలన్నది మా కోరిక అండి. అలా చేయాలి అంటే మా దాని వెనకాల వీడియో వెనకాల చాలా కష్టమనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి, మేమనే కాదు మన యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా కష్టం అనేది ఉంటుంది. ఆ కష్టాన్ని మీరు అర్థం చేసుకుని ఏదో వీడియో పెట్టేశారు కదా చూసేసాము అన్నట్టుగా కాకుండా మా కష్టాన్ని కూడా మీరు గుర్తించి మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నానండి. మేము కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళకి కూడా కష్టపడి చేస్తున్నాము, మాకు సపోర్ట్ని ఇస్తారని ఆశిస్తున్నాము. ఓకే, ఏమంటారు? ఇదిగోండి 50,000 సబ్స్క్రైబర్స్ సందర్భంగా కేక్ కట్ చేస్తున్నాము. ఈ కేక్ కట్ చేయడానికి ఒక చీఫ్ గెస్ట్ వస్తున్నారండి, ఆ గెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎవరు వారు? మా చిన్న మనవడు గారు అండి. మా పెద్ద మనవడు గారు ఇంకా రాలేదు, మా చిన్న మనవడు గారిని తీసుకొస్తాను. ఓకే, ఇదిగోండి మా చీఫ్ గెస్ట్ గారు. వీరేనా? వీరేనా వారు మా చిన్న చిట్టి మనవడు అనమాట. ఇప్పుడు మీరు కట్ చేస్తారనమాట కేక్, ఓకే అండి? తీసుకోండి, కేక్ కట్ చేద్దాం. బంగారం కేక్ ఓకే, నా ఒళ్ళో ఉంటే మీరు పట్టుకున్నట్టే. వారి చేత్తో పట్టుకోండి. అయ్యో అయ్యో, ఏడుస్తున్నాడు. ఓకే సరే నాన్న, సరే సరే, ఓకే ఓకే, కట్ చేయండి. ఫస్ట్ మా వారు వీడియోలోకి అడుగు పెట్టిన తర్వాత, ఎంటర్ అయిన తర్వాత నా ఛానల్ బాగుంది. చాలా థ్యాంక్స్ అండి, నిజానండి అంతకుముందు చాలా కష్టపడ్డాను. తినేస్తున్నామని పెట్టకుండా క్రీమ్ కేక్ అయిపోయింది అయిపోయింది అయిపోయింది.
కంగ్రాచులేషన్స్ అండి. మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఓకే అండి, కేక్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మీకు ఒక మంచి స్పెషల్ వంట చేసి చూపిస్తానండి. ఆంధ్ర కోడి పులావ్ అనమాట, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పులావ్ అయితే చాలా లైట్గా ఉంటుంది, అలాగే అందులో చేసే కర్రీ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి, లుక్కే చాలా బాగుంటుంది అనమాట. ఓకే మీకు కూడా ఒకసారి చేసి చూపిస్తానండి. 50,000 సబ్స్క్రైబర్స్ సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు ఆంధ్ర కోడి పులావ్. ఓకేనండి, మీకు ఇష్టమే కదా? నాకు ఇష్టమే, ఆంధ్ర కోడి పులావ్ బాగుంటుంది. మా వారి చేసి పెడతాను చేస్తాను, మరి అన్ని ప్రిపేర్ చేసుకుని ఇక్కడేనండి, ఇక్కడే వంట చేస్తాను. ఓకే, మరొకసారి అందరికి ధన్యవాదాలు చెప్పేస్తాను. మళ్ళీ మరొకసారి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా, అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే మన ఫాలోవర్స్కి కూడా అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. మన ఛానల్లో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇంకా వంట మొదలు పెట్టేస్తానండి. ఇదిగోండి చికెన్ పులావ్కి 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇదిగోండి ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం వేసి మ్యారినేట్ చేశానమాట. మ్యారినేట్ చేసి 1 గంటలో ఉంచితే కనుక చికెన్ చక్కగా జ్యూసీ జ్యూసీగా చాలా చక్కగా ఉంటుందండి. అందు గురించి ఇలా ప్రిపేర్ చేసి ముందే ఉంచేసానమాట. ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇదిగోండి కళాయి పెట్టాను మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం. ఇందులో 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను సోంపు, 1 స్పూన్ మిరియాలు, ఇదిగోండి 4-5 లవంగ మొగ్గలు, 5-6 యాలకులు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, కొంచెం రాతి పువ్వు. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనకి మిక్సీ పట్టుకోవడానికి, గ్రైండ్ అవ్వాలన్నమాట, అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఫ్రై అయిపోయినాయండి, ఇప్పుడు ఇవి తీసి 1 ప్లేట్లో వేసుకుని చల్లార్చాలన్నమాట. ఇదిగోండి ఇవి చల్లారిన తర్వాత వీటిని పౌడర్ చేసుకోవాలండి, చేసి తీసుకొస్తానండి. ఇదిగోండి ఇలా పౌడర్ చేసుకుని ఉంచుకోవాలి, మూత పెట్టేసి ఉంచాలండి, ఎందుకంటే ఈ స్మెల్ అది పోకుండా ఇలా మూత పెట్టేసి ఉంచాలన్నమాట మనం యూజ్ చేసుకునే వరకు. ఓకే ఇప్పుడు ఇదిగోండి కళాయి పెడుతున్నానండి. ఫస్ట్ నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఓకే కళాయి వేడైంది, ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. 4 స్పూన్లు ఆయిల్ వేసానండి, ఆయిల్ వేడైంది. 1 బిర్యానీ ఆకు ఇలా చించేసి వేసుకోవాలి, అలాగే ఇదిగోండి 2 యాలకులు, ఇదిగోండి 2 లవంగ మొగ్గలు, అలాగే 1 హాఫ్ టీ స్పూన్ షాజీర. వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేయాలండి. ఇదిగోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఉంచుకోవాలండి. ఇవి ఈ గిన్నెలో ఎక్కువ కట్ చేస్తాను కదా, ఇందులో ఆఫ్ వేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1 చిన్న స్పూన్ తోటి స్పూన్ పసుపు కూడా వేసుకుని
బాగా కలపాలండి. అలా వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి. అలా వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా, ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలండి. కలిపేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలన్నమాట. ఇందులో నుంచి వాటర్ వదులుతుంది కదండి, ఆ వాటర్ బయటికి వచ్చి అది మళ్ళీ ఎగిరిపోయేంత వరకు ఇలాగే నెమ్మదిగా కుక్ చేయాలి. ఈ లోపల మనం పక్కనే రైస్ పెట్టుకుందామండి. పులావ్ చేసుకోవడానికి ఇదిగోండి పాత్ర పెట్టాను. 1 కేజీ చికెన్కి నేను 1 1/2 కేజీ రైస్ చేస్తున్నానండి. ఓకే, ఈ కుక్కర్ వేడయింది. ఇప్పుడు 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడైన తర్వాత చిన్న దాల్చిన చెక్క ముక్క ఇలా 2 చీల్చేసి వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు, ఇదిగోండి చిన్న అనస పువ్వు, ఇదిగోండి 4 యాలకులు, ఇదిగోండి 4 లవంగ మొగ్గలు కొంచెం వేగాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇదిగోండి ఉల్లిపాయ వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు సన్నగా పొడవు కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 4 తీర్చిన పచ్చిమిర్చి, ఇవి కూడా చక్కగా వేగాలండి. ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నాయి కదా, ఈ లోపల మనం చికెన్ కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు మూత పెట్టేయాలి. పులావులే చేసేవారండి, ఇప్పుడు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఈ విధంగా అంటున్నారు. కానీ ఎక్కువ పులావ్ అన్న మాటే వినిపించింది అనమాట. అటువైపు అయితే మా ఊరు సైడ్ అయితే ఎక్కువ అప్పట్లో ఫస్ట్లో అయితే పులావ్ పులావ్ అనే అనేవారు, బిర్యానీ తర్వాత వచ్చింది. బిర్యానీ ఇక్కడ హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్లోనే స్టార్ట్ అయిన ఫేమస్ బిర్యానీ, హైదరాబాద్లో స్టార్ట్ అయిన హైదరాబాద్ బిర్యానీ ఫేమస్. బావచ్చి కదా అసలు ఈ హైదరాబాద్ అంటేనే బిర్యానీ. ఇదిగోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇదిగోండి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు మనం మసాలా పొడి వేసుకోవాలి ఇందులోని. ఏమండి మసాలా జారకట్ పెట్టింది కదా, తిట్టుకోండి. ఇదిగోండి మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులో 1-2 స్పూన్లు మాత్రమే వేసుకోవాలండి ఈ పులావ్కి. మిగిలింది మనం చికెన్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా కలపాలి. ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడే పులావ్ వాసన వచ్చేస్తుంది. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం వేసానండి బాస్మతి రైస్. ఇప్పుడు ఈ గ్లాస్ తోటే నీళ్లు కూడా పోసుకోవాలి. ఒకటి గ్లాసులు వేస్తే సరిపోతుందండి, ఎందుకంటే అన్నం మనకు పొడి పొడిగా రావాలి అని అంటే 1 గ్లాస్ తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే బియ్యం కూడా నాని ఉన్నాయి కాబట్టి
సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా నీళ్ళు పోసేసుకున్న తర్వాత ఇదిగోండి కొంచెం పుదీనా వేసుకోవాలి, అలాగే కొంచెం కొత్తిమీర. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. నేను ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ మాత్రమే వేస్తాను సాల్ట్. తర్వాత మళ్ళీ ఒకసారి నీళ్ళు తిరగబడిన తర్వాత చూసి వేసుకోవచ్చు. ఏంట మూత ఇవ్వండి. విజిల్ తీసేసి పెట్టాలండి. ఓకే, జస్ట్ ఇలా పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు కూర చూద్దాం. చికెన్లో నుంచి ఆయిల్, చికెన్లో నుంచి వాటర్ అలా వచ్చినవి చూస్తారా, ఈ వాటర్ అన్నీ కూడా ఎగిరిపోవాలన్నమాట. ఎగిరిపోతేనే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచానండి. ఇప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో ఉంది, ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ పెంచాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి మళ్ళీ కొద్దిసేపు ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉంచాలి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. చూసినందుకు చాలా సంతోషం, కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా సంతోషం అన్నమాట. ఇంకా మాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకే, మేము చాలా కష్టపడి చేస్తున్నామండి. ఇలా వీడియో చేయడం అంటే, వీడియో చేయడం, ఎడిటింగ్ చేయడం, ఇదంతా ఇంచుమించు ఒక వీడియో అంటే ఒక 2 డేస్ వర్క్ ఉంటుంది అన్నమాట. ఒకరోజు వీడియో తీయడం అవుతుంది, ఒకరోజేమో ఎడిటింగ్ అవుతుంది. నాకు అసలు టైం ఉండటం లేదండి, చాలా కష్టపడి చేస్తున్నాము. మా వారి నేను కూడాను, మాలాంటి వాళ్ళకి మీరు తప్పకుండా సపోర్ట్ ఇవ్వాలి. ఓకే, చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎందుకంటే నేను తక్కువ మోతాదులోనే చేస్తున్నాను. 1 కేజీ చికెన్కి 1/4 కేజీ రైస్ వేస్తున్నాను అనమాట. కరెక్ట్గా సరిపోతుంది. ఈ క్వాంటిటీ 4-5 మెంబర్స్ వరకు తినొచ్చు. ఓకే, చాలా సింపుల్ అనమాట, పెద్ద కష్టమేమి కాదు. చక్కగా నోరు బాగాలేనప్పుడు, కొంచెం స్పైసీగా తినాలి అని అనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. నేను కొంచెం స్పైసీగానే చేస్తున్నానండి. ఓకే, చాలా బాగుంటుంది అనమాట ఈ కర్రీ అయితేని. ఇదిగోండి చక్కగా ఇగురుతోని కదా నీళ్ళన్నీ, ఆయిల్ అంతా చక్కగా పైకి వేయించుకోండి. ఇలా అయిన తర్వాత చూసుకోండి, కొబ్బరిపాలు, చిక్కని కొబ్బరిపాలు అనమాట. ఒక కొబ్బరికాయ అండి, ఒక కొబ్బరికాయని ఈ విధంగా పాలు తీసుకుని ఉంచానమాట. ఈ కొబ్బరిపాలు వేసి చికెన్ చేయడం వల్ల అబ్బా ఇంకా అసలు చెప్పక్కర్లేదండి, అంత అద్భుతంగా ఉంటుందన్నమాట టేస్ట్. ఈ పాలు వేసేసుకోవాలి. ఈ కొబ్బరిపాలు పోసిన తర్వాత బాగా కలపాలండి. కలిపేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలన్నమాట. ఈ లోపల మనకి ఇక్కడ ఎసరు మరిగిపోతుందండి పులావ్కి. మన బియ్యం కడిగి పెట్టేసుకుని రెడీగా ఉంచుకున్నాం కదా, ఇవి వేసేసుకోవాలి. ఇదిగోండి రైస్ వేసేసాం కదా, ఒకసారి ఇలా తిప్పేసి ఎక్కువ కదపకూడదు, మూత పెట్టేయాలి. మూత అంటే ఇదిగోండి వాచరు లేదు, అలాగే విజులు లేదు, జస్ట్ అలా పెట్టాలండి. హై ఫ్లేమ్ మీదే ఉడకనివ్వాలండి కొద్దిసేపు, అంటే 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ మీదే ఉడకాలి. చక్కగా కొత్తకొలాడుతూ ఉడితేనే రైస్ బాగుంటుంది. ఆ తర్వాత మనం ఫ్లేమ్ తగ్గించుకోవచ్చు. ముక్కలు విడిపోకుండా చక్కగా జాగ్రత్తగా కలపాలి. ఓకే, మళ్ళీ మూత పెట్టేద్దామండి. ఇంకా ఎగరాలన్నమాట, ఇవన్నీ ఎగిరిపోవాలి. రైస్ చూద్దామండి. ఇదిగోండి రైస్ ఇంతవరకు వచ్చింది, చూసారా. ఉప్పు చూసానండి, ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది. ఒకసారి ఇలా కలిపేసుకుందాం అనుకోండి, ఇంకా కలపక్కలొద్దు. ఒకసారి కలిపామంటే ఇలా ఉడికిన తర్వాత ఇంకా కలపక్కలొద్దు అన్నమాట. ఇలాగ అనేసి సమానంగా చేసేసి మూత పెట్టేసుకోండి. చక్కగా దమ్ అయిపోద్ది. మంచి గుంగుమలు ఆడిపోతుందండి పొలం. మూత వేసినప్పుడు వాసన వచ్చింది, మంచి వాసన వచ్చింది. ఓకే అండి, ఫ్లేమ్ తగ్గించేద్దాం ఇప్పుడు. ఇంకా మనకి ఇవి రెండు కరెక్ట్గా ఒకే టైంకి అయిపోతాయి. ఇంకోండి ఒకసారి కూర మూత తీసి ఇవి చూసారా, మన వేసిన కొబ్బరిపాలు అన్నీ చక్కగా ఎగిరిపోనియండి. ఆయిల్ అంతా పైకి తేలిపోయింది, చాలా సూపర్గా ఉంది కూర. వాసన వస్తుంది, ఇప్పుడు ఏం చేయాలండి మనం?
ఏం చేయాలి చెప్పండి ఒకసారి. మసాలా వేయాలా? మసాలా వేయాలి. ఆ మసాలా ఇచ్చేయండి. ఏది మిగిలిన మసాలా అంతా వేసేసుకోవాలండి. ఇదిగో ఈ మసాలా వల్లే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. కూర మంచి స్పైసీగా ఉంటుంది, మంచి రుచి వచ్చేస్తుంది. అన్నీ మసాలా ఇస్తే వాడికి మంచి సువాసన వస్తుంది. ఇదిగోండి కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే ఇదిగోండి కొంచెం 5-6 చిన్న చిన్న పచ్చిమిర్చి, ఇదిగోండి 2 రెమ్మలు కరివేపాకు. ఇవన్నీ ఒకసారి వేసేసి బాగా కలిపేయాలి. ఇప్పుడు చూడండి గుమ్గుమలు నిద్రపోతుంది. ఇదొక స్పెషల్ కర్రీ అన్నమాట, ఇదొక స్పెషల్ డిష్ చికెన్. ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో మీద 1 నిమిషమో 2 నిమిషాలు అలా వదిలేసామనుకోండి, చక్కగా మనం వేసిన కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ పచ్చిమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చక్కగా ఈ వేడికి మగ్గిపోతాయి అన్నమాట. ఓకే అండి, 2 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు చూద్దాము రైస్ చూద్దాము ఒకసారి. రైస్ ఎలా ఉందో చూసారా, చక్కగా దమ్ అయిపోయిందండి. ఒకసారి గరిటె ఇలా పెట్టేసి చూసామంటే తెలిసిపోతుంది అన్నమాట మనకి. ఇదిగోండి అంటే ఇంకా కొంచెం తేమ ఉంది, ఆ తేమ కూడా డ్రై అయిపోతుంది ఇంకొక 2 మినిట్స్ ఉంచితే. ఈ పులావు అలాగే కర్రీ చూసారా, 2 కరెక్ట్గా సమానంగా అయిపోయి మనం ఫస్ట్ కర్రీ స్టార్ట్ చేసాము, తర్వాత పులావ స్టార్ట్ చేసాము, కానీ 2 కూడా ఇప్పుడు 2 మినిట్స్ అయితే 2 అయిపోతాయండి. స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ లోపల మా మనవాడిని చూసొస్తాను. ఇదిగోండి గుమ్గుమలాడే పులావ్ రెడీ. ఎంత బాగుందో చూసారా, చక్క ఎంత బాగా పొడి పొడిలాడుతూ వచ్చిందో చూసారా, కరెక్ట్గా వచ్చింది అనమాట. ఒక గ్లాస్ నీళ్ళు తక్కువ వేసేసాం కదా, దాని గురించి పొడి పొడిగా వచ్చింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు చికెన్ బాబా ఎంత బాగుందండి, మంచి స్మెల్ వస్తుంది సార్, ఎంత బాగుందో. మొత్తం చక్కగా నీళ్ళని నీళ్ళంటే ఈ చికెన్లో వచ్చిన వాటర్ ఎగిరిపోయి, అలాగే మన కొబ్బరిపాలు పోసాం కదా కొబ్బరిపాలు ఎగిరిపోయి, అదే చక్కగా 1 గంట ముందు మ్యారినేట్ చేసి ఉంచాను కదా. ఇంకా చూడండి జ్యూసీ జ్యూసీగా చక్కగా చాలా సాఫ్ట్గా అయిపోయింది అనమాట చికెన్, అదిరిపోయింది. చాలా బాగుంది, చాలా బాగుంది నిజంగా. నూనె ఊరిపోతుంది మన వాళ్ళకి చాలా మంచి చక్కని సువాసన వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. అయిపోయింది వంట అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళి చక్కగా 1/2 టేక్లో వడ్డిస్తాను వెంటనే భోజనం. వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంటుంది. 1/2 టేక్ భోజనం వేడి వేడి అన్నం పెట్టుకునేసరికి 1/2 టేక్ కొంచెం బ్లాక్ అవుతుంది కదండి, అలా అవటం ఇష్టం అనమాట ఈయనకి. ఈవేళ మీకు అలాగే పెట్టిస్తాను, అలాగైతేనే బాగుంటుంది. అలా అయితేనే బాగుంటుంది, 1/2 టేక్ ఫ్లేవర్ కూడా వస్తుంది కదా, మంచి రుచిగా ఉంటుంది అనమాట. ఇంకేది కాల్చి ఉన్నారా, టేస్ట్ చూసేద్దాం. తొందరగా రావాయి. వస్తున్నానండి, ఇదిగో మీకు విస్తరే చక్కగా కడిగి తీసుకొచ్చాను. ఓకే బొగుటాకి ఇది చాలా బాగుంది, మీకు ఇష్టం కదా. అలా ఒకే దీనికి చక్కగా ఉంటుంది వడ్డించు. ఇదిగోండి ఉల్లిపాయ, నిమ్మకాయ. ఓకే ఇదిగోండి నోరూరించే చికెన్, చికెన్ ఫ్రై అనమాట. ఎంత బాగా కొబ్బరిపాలు వేసి చేశాను, ఎంత బాగుందంటే ఇంకా అసలు ఇంకా తిరిగిలేదనమాట, ఇంక పేర్లు పెట్టక్కర్లేదు ఇంకా, అంత బాగా కుదిరింది. ఓకే అదిగోండి పులావ్, ఆంధ్ర చికెన్ పులావ్ అన్నమాట. ఈవేళ మన
50,000 సబ్స్క్రైబర్స్ వచ్చిన కారణంగా సెలబ్రేట్ చేసుకున్నాం కదా, అందుకని ఈ రెండు ప్రిపేర్ చేశాను. 50,000 సబ్స్క్రైబర్స్ అంటే మాటలు కాదు. అవును, మమ్మల్ని అందరూ ఆదరిస్తా ఉన్నారు. ఇప్పుడు మీకు ఫస్ట్ పులావ్ వడ్డిస్తాను. చూసారా ఎంత పొడిగా వచ్చిందో? చాలా బాగుంది. అది వేడి వేడి పులావ్. బంగారు బాబు కావాలి కాబోలు నిద్ర లేచారు వారు. బిర్యానీ కావాలేమో చూడండి, పలావ్ కావాలేమో చూడండి. ఇది చూసారు ఎంత బాగుందో, చక్కగా కలర్ ఇంత బాగా రావాలన్నమాట ఈ ఫ్రైకి. ఏమండి మీకు లెగ్ పీస్? లెగ్ పీస్ లెగ్ పీస్ వేస్తున్నా. బాగుంటుంది లెగ్ పీస్. ఇదిగోండి, ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పాలి మీరు. చూస్తేనే చాలా బాగుంది, టేస్ట్ అది కొద్ది అంతా రెండు వేడివేడిగా ఉన్నాయి. వేడిగా ఉంటాయి మరి, ఇప్పుడే కదా తీసుకొచ్చాము. వెంటనే టేస్ట్ చేయాలన్నప్పుడు కొంచెం కష్టమే. ఇదివరకు మాకు చిన్నప్పుడైతే ఎక్కువ పలావులే తినేవాళ్ళం అండి ఊర్లోని. ఏ ఫంక్షన్ జరిగినా కానీ పలావులే చేసేవారు. బిర్యానీలు చాలా తక్కువ అనమాట, హైదరాబాద్లోనే బిర్యానీ తినడం జరిగింది కదండి మనం. బిర్యానీలు ఇప్పుడు చాలా తక్కువ, పలావులు మంచి టేస్ట్గా ఉండేదండి. కాలిపోతుంది ఏంటండి మొక్క చూడండి, ఎంత చక్కగా ఉడికిందో చూసారా, చాలా సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా ఉంది. రెండు కూడా ఉప్పుగా కరెక్ట్గా సరిపోయినాయి కదండి. నేను వేసిన ఉప్పు మాత్రం కరెక్ట్గా సరిపోయింది అండి, మసాలాలు కూడా కరెక్ట్గా ఉన్నాయి. మనకి ఎప్పుడైనా ఒక్కొక్కసారి కొంచెం కారం కారంగా తినాలనిపిస్తుంది కదా నోటికి, అటువంటిప్పుడు ఇలా చేసుకోండి ఫ్రై. అంటే నేను పులావ్లోకి చేశాను, మీరు వైట్ రైస్లోకి కూడా ఇలా చేసుకుని చక్కగా పక్కనే పప్పుచారు కానీ సాంబార్ కానీ ఇలాంటివి ఏమైనా పెట్టుకుంటే మంచి కాంబినేషన్ అనమాట. ఎవరైనా బంధువులు, కొబ్బరిపాలు వేసేసరికి మంచి టేస్ట్ వచ్చేస్తుంది అండి కూర. నేను నా స్టైల్లో నేను మసాలా వేస్తాను చూడండి, చికెన్ కూరలో కానీ మటన్ కూరలో కానీ కొబ్బరి గసగసాలు ఇవన్నీ అలా కాకుండా ఈరోజు నేను డిఫరెంట్గా సేమ్ ఆంధ్ర స్టైల్లో పలావ్, కోడి పలావ్ ఎలా చేస్తారో ఆ విధంగా చేశానన్నమాట. ఓకేనండి, చాలా బాగా కుదిరింది, మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాము. ఓకే, ఈరోజు అయితే మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా మేము 1,00,000 సబ్స్క్రైబర్స్ని దాటేయాలి. సబ్స్క్రైబర్సే కాదండి, మా ఫాలోవర్స్ చాలామంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా చాలామంది చూస్తున్నారు వీడియోస్, వాళ్ళకి కూడా మేము మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. మమ్మల్ని ఇంకా మీరు ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీ అందరికీ 50,000 అయ్యాయి కాబట్టి 100,000 తొందరలో అవుతుంది. ఓకే అండి, మీ అందరికీ మళ్ళీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.